వెల్కమ్ టు వైఫై టీవీ. కత్తి మహేష్ కొన్నాళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్న 5-6 నెలల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు. ఎప్పుడైతే టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం ప్రారంభించాడో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు కత్తి మహేష్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కత్తి మహేష్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందంటే అతిశయక్తి కాదు. మహేష్ తాజాగా పవన్ ఫ్యాన్స్తో పాటు పూనమ్ కౌర్ కోన వెంకట్లపై ధ్వజమెత్తాడు. రోజుకో వాదనతో మీడియా ముందుకొస్తూ వార్తల్లో నిలుస్తున్న కత్తి మహేష్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫిలిం థియరీలో స్పెషలైజేషన్ చేశాడు. మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ డిగ్రీ చేయడం వల్ల సహజంగా ఎన్జిఓల్లో చాలా అవకాశాలు ఉంటాయి. చాలా సంస్థలు తమ సంస్థ కార్యకలాపాలను జనంలోకి తీసుకువెళ్లడానికి కమ్యూనికేషన్ సెల్ని ఏర్పాటు చేసుకుంటాయి. కత్తి మహేష్ కూడా యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో కమ్యూనికేషన్ సెల్లో పనిచేశాడు. ఇవన్నీ ప్రజల సమస్యల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంటాయి కాబట్టి కత్తి మహేష్ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో పనిచేశాడు. సమస్యల పట్ల అవగాహనను పెంచుకున్నాడు. ఎన్జిఓల్లో పనిచేసిన అనుభవంతో మరల సినిమా రంగం వైపు ఆకర్షితుడయ్యాడు. సినిమా రంగంలో సినిమాల గురించి రివ్యూలు రాస్తూ రివ్యూ రైటర్గా చాలా పాపులర్ అయ్యాడు. ఒక దశలో మహేష్ కత్తి రివ్యూలు విని దర్శక నిర్మాతలు చాలా వరకు ఇబ్బందికి గురయ్యేవారు. సినిమా గురించి ఉన్నదొన్నట్లు స్పందించే కత్తి విమర్శ చాలా పదునుగా ఉంటుంది. ప్రపంచ స్థాయి సినిమాలతో పోలుస్తూ తెలుగు సినిమాను రివ్యూ చేయడం కత్తి పద్ధతి. అలాగే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇక దేవరకొండ బాలగంగాధర తిలక్ జీవితం ఆధారంగా వచ్చిన ఎదరి వర్షం మూవీతో తన సినిమా కెరియర్ను ప్రారంభించాడు. తెలుగులో తొలిసారిగా ఊరు చివర ఇల్లు అనే షార్ట్ ఫిలిం తీశాడు. మినుగురులు సినిమాకు సహరచయితగా వ్యవహరించాడు. ఇక 2015లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా పెసరెట్టు సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. 2017లో స్టార్ మాలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్1లో కంటెస్ట్గా కనిపించాడు. ఎగసే తారాజువల సినిమాకు దర్శకత్వం వహించాడు. అదేవిధంగా కొబ్బరిమట్ట నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఛాయమ్మే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఫిలిం క్రిటిక్గా కొనసాగుతున్నాడు. ఈ రోజున కొన్ని లక్షల మంది మాట్లాడుకునే వ్యక్తికే ఎదిగాడు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ డిబేట్స్ మీద డిబేట్స్ ఇస్తూ ఉంటాడు. వివిధ రకాల ఇష్యూల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక సందర్భంలో నేను పవన్ కళ్యాణ్ కంటే గొప్ప, ఎందుకంటే నేను స్వయం శక్తితో ఎదిగిన వాణ్ణి. పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు కాబట్టి ఈరోజు స్థాయిలో ఉన్నాడు, అందుకని నేనే గొప్ప అని తనను అభివర్ణించుకున్నాడు కత్తి మహేష్. ఇదండి కత్తి మహేష్ జీవిత గాథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.